కాల్సమిలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీరందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా ప్రభు రోజు రోజు తన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ప్రతి వాగ్దానం ఆయన యొద్ద నుంచి వచ్చిన రేమ వాక్గా మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మనం తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. ఏదో మీరు చదవటం కాదు, వినటం కాదు, అనేకులకి షేర్ చేయటమే కాదు, ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని దేవాన పట్ల జరిగించమని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉదయకాల సమయంలో ప్రతిరోజు మీరు ప్రార్థన, బైబిల్ స్టడీ, ఈ యొక్క వాక్య వాగ్దానం ఇవన్నీ ప్రాముఖ్యమైనవి అనేది నేను రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఏ కష్టకాలంలో మీరున్నారో, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నారేమో, నష్టాలు, సమస్యలు చాలా, తెల్లవారితే ఏంటి జీవితం అనేటువంటి పరిస్థితులు కదా. కానీ దేవుని బిడ్డ ఎప్పుడు మనల్ని ప్రభు విడిచిపెట్టినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఆయన నిన్ను విడవను, ఎడబాయను, సదాకాలం నీతో ఉంటానన్న చెప్పిన దేవుడు. ఒకవేళ నీ చేయి ఎవరు విడిచినా ఈ దినం దేవుని వాగ్దానం తప్పకుండా నిన్ను వెంటాడుతుంది, ఆయన నీ సన్నిధి నీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థించు, ఈ వాక్య వాగ్దానాన్ని చదువుకొని గట్టిగా పట్టుకోండి, అది మీ నోట్లో రిపీట్ చేయండి, ఆ వాగ్దానాన్ని ఉచ్చరించండి, ఇది దేవుడు నాకు ఇచ్చింది అని చెప్పండి. అప్పుడు అపవాది మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి చక్కటి వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడాల, మనకి ధైర్యం ఇవ్వాలని. కాబట్టి ద్వితీయోపదేశకాండము 15:6 ఏలయనగా, నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములు ఏలుదు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడిని యెహోవా నీకు చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించి కదండి, అందరి ఎదుట మనల్ని దీవించే దేవుడు ఆయన. నువ్వు అనేక జన్మలకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు, అనేకులను నువ్వు ఏలుదు. ఎంత మంచి వాగ్దానం అండి! ఆయన ఆశీర్వాదం అంటే ఇట్లుంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడం అంటే అనేకులకి జన్మలకట మనం ఏం చేస్తామట, అప్పు ఇస్తామట, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటామట. రెండవదిగా, ఆత్మీకంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా నువ్వు అప్పిచ్చే బిడ్డగా ఉంటావు. ఒక ఫైనాన్షియల్గా నేను చెప్పట్లేదు, అంటే స్పిరిచువల్గా నువ్వు ఇతరులకి నీ యొక్క ఆత్మీయత పంచే వ్యక్తిగా, ఫైనాన్షియల్గా, ప్రతి విషయంలో, సమృద్ధి విషయంలో. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించింది. ఆయన చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తానని. ఆయన చెప్పింది మన పట్ల ఏంటంటే అనేక జన్మలకు నువ్వు అప్పిచ్చేది కానీ అప్పు చేయవు, అనేకులను నువ్వు ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. ఎంత మాట అండి! అంటే ప్రతి విషయంలో నువ్వు మంచి అథారిటీ కలిగి ఉంటావు అన్నమాట. అనేకులకి ఒక అధిపతిగా, అధికారిగా, లేకపోతే స్పిరిచువల్ అన్నిట్లో కూడా ఆ స్టాండర్డ్ నువ్వు దేవునికి ఇస్తాడు. అది ఆశీర్వదించబడ్డం అంటే. కాబట్టి ఈరోజు వరకు ఏ డౌన్లో మనం ఉన్నామో తెలియదు, కానీ వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఖచ్చితంగా నువ్వు అనేక జన్మలకు అప్పివ్వబోతున్నావు, నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. అంతేకాకుండా అనేకులని మంచి ఆత్మీయతలు అన్నిట్లో ఏలే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఈరోజు వరకు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు కాబట్టి నా పట్ల
నీవెంత మందికి మీ ప్రియులకు షేర్ చేస్తున్నావు వారందరికీ దేవుడు జరిగించి నిన్ను దీవించును గాక ప్రార్థన చేసుకుందాం అందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి థాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఈ ఉదయం నీ వాగ్దానాన్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాం అవును ప్రభువా మా జీవితాల్లో ఎంతో కృపను చూపుతున్నావు ఎంత మంచి దేవుడవు నాయన నీ బిడ్డలు ఎంత మంది ఈ మాటలు వింటూ ఉన్నారు వారి హృదయాల్లో నీ వాక్యం ఫలించాలి అనేకులకు ఆశీర్వాదకరంగా మేము దీవెనకరంగా ఉంటాం అనేక జన్మలకు అప్పు ఇచ్చే అనుభవంలో నాయన మంచి ఆత్మీయతలు బోధించే అనుభవంలో నీ ప్రియ బిడ్డలు ఉండలాగన ఈ రోజు వరకు ఎట్లున్నా కానీ ఈ వాగ్దానం వారి పట్ల జరుగును గాక నాయన ఎంతమంది ఆత్మీయ స్థితిలో దిగజారిన అనుభవం రక్షించి వారిని లోతులోకి తీసుకెళ్ళండి ప్రభా తండ్రి అప్పుల భారం నుంచి విడిపించండి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి కోర్ట్ కేసును ఆయన విడుదల ఏ రోగములు ఉన్నా యేసు నామంలో ఇప్పుడే ఈ మార్నింగ్ వారికి స్వస్థత జరుగును గాక నా తండ్రి రెండవదిగా ప్రభా ఎవరెవరు భూ సంబంధమైన సమస్యల నుంచి విడుదల ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల బిడ్డల స్టడీస్ విషయంలో టెన్షన్ లేకుండా వారి ఫీజులు స్టడీస్ మీ సహాయం దయచేయండి ప్రభా ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు మంచి రిజల్ట్ ఇవ్వండి ప్రభా ఎంతమంది బిడ్డలు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఒక మంచి సూటబుల్ ఉద్యోగాలు వారికి దయచేయండి ఎంతమంది భార్యాభర్తల మధ్యలో బ్రేక్ డౌన్స్తో ఉన్నారు ఆ బ్రేక్ డౌన్ నాయన ఆగిపోయి సమాధాన సన్నిధి ఉండాలి ఎంతమంది నాయన ఏ ఏ సమస్యలు కూడా ఉన్నా వారికి విడుదలిచ్చి దీవించండి మరొకసారి బిడ్డలందరికీ శుభములు పలుకుతూ ఎవరిదైతే మ్యారేజ్ డేను బర్త్డేను వారి మీద శుభములను పలుకుతున్నాను వారు అంతకంతకు వర్ధిల్లుదురు కాక ఆత్మీక ఆరోగ్య ఆర్థిక దీవెనలు మ్యారేజ్ డే బర్త్డే వారిపై దిగివచ్చును కాక అని ఆశీర్వదిస్తూ ఈ దినమంతా మీరు మాతో ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నేను నమ్ముతున్నాను ఈ దినమంతా దేవుని సన్నిధితో ఈ వాగ్దానంతో మీరు ముందుకెళ్ళండి అనేక మంది మీ ప్రియులకు షేర్ చేయండి బలపరచబడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు